ఈ స్పిరిట్ అనేది బట్టల కొట్ట. నేనేదో హోటల్ అనుకున్నానే. నీ నడు సైజ్ ఎంత? తెలీదండి. తెలీదా? హలో. ఎస్. ఒక నిమిషం, ఇతను నడు సైజ్ ఎంత చూడండి. చేతులు పైకెత్తండి. జెంట్స్ లేరా అండి? పర్వాలేదు. 30. థ్యాంక్స్. ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ? నా అత్త కొడుకు ఒక నీలాగే ఉంటాడు, నీ సైజుకి తీస్తే వాడికి కరెక్ట్గా ఉంటుంది అందుకే. అత్త కొడుక్క సైజు కోసం నన్ను తీసుకొచ్చారా? ఇది తెలియక ఆటోకి డబ్బులు ఇచ్చాను. ఈ ప్యాంట్ మ్యాచ్ అవుతుందా? సూపర్ మ్యాచ్ అండి, ఇది భలే ఉందండి. లేదు, నిజంగా మ్యాచింగ్గా ఉందండి. ఏమండి చిరుకుందండి, పాద్ద అనుకుంటా. మరిది ఇది అన్ని చిరిగే ఉన్నాయా? అదే స్టైల్. స్టైలా? ఏం స్టైల్, అత్త కొడుకేగా. పర్లేదులే, పాపా తీయండి, సూపర్గా ఉంది, భలే ఉంది కదా. మీ అత్త కొడుకనే కుట్టినట్టుందండి. 6,000 రూపీస్ మ్యామ్. వా, 6,000 రూపాయలా అండి? డబ్లీ. ఏంటి ఇమ్మన్నానా? ఏమండి, మీ అత్త కొడుకు తీసుకుంటే నేనెందుకు డబ్బులు ఇవ్వాలండి? ఇమ్మంటున్నాను కదా. ఎలా అక్కడ ఒక్క రూపాయి వేస్తే పడేసి ఉంటాడు. ఏమండి, అదే కోటి బజార్లో అయితే 4,500 అయిపోతుంది, వెళ్దామా? ఇచ్చేయమన్నాను కదా. ఏమండి ఎన్నిసార్లు ఉండండి, లెక్క పెట్టిస్తానండి. ఇదిగోండి, 6,000 ని 3 సార్లు లెక్క పెట్టినా, 4 సార్లు లెక్క పెట్టినా 7,000 అవుతాయా? నోట్లు అంటుకున్నాయి. అంటుకుంటా. థ్యాంక్ యూ మ్యామ్. భలే తగదగ మెరిసిపోతుంది. అయ్యో ఓనరు, మాట్లాడకండి. అన్నా, అదేం లేదన్నా, ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది. మెడకు ఆయింట్మెంట్ రాశారు, 2 ఇంజెక్షన్లు వేశారన్నా, నొప్పికి మాత్రలు ఇచ్చారు. ఏంటన్నా, ఏ హాస్పిటలా? అది ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్నా. రేపు పొద్దున వచ్చేస్తానన్నా. సరే. ఏమండి మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏంటది? లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి, పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు. మొదటి రోజే 2 జరిగాయండి. అబద్ధం చెప్పాను, పర్మిషన్ అడిగాను. ఏం తీసుకుంటావు? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ, అయితే బ్రూ కాఫీ చెప్పండి. అయ్యో, ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. 2 బ్రిస్టా ఫ్లాపీ. ఓకే మేడం. హలో సార్, కాఫీ ఏంటండి ఆరిపోయి చల్లగా ఉంది? ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి, ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలీదా? మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి, కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి,
ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి ఒక గంట అయి ఉంటుంది, ఇంత తాగారు. ఓ పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను. ఏమండి, ఒక కాపీ 80 రూపాయలని రాస్తుందండి, మనం ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్ట? ఏంటండి, ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో తాగనండి, ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను, ఆ కర్రోడు తాగుతాడు అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? నేను గాని మొగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా. వెళ్దామా? చిల్లర రానివ్వండి. టిప్స్ అయ్యా. ఏమండి 40 రూపాయలు అండి? అవును. సరే రేపు 5 గంటలకు ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణ బ్యారేజ్ దగ్గర కలుద్దాం అండి. ఏ, ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్గా ఖర్చు అవుతుంది. సరే. చెప్పడం మర్చిపోయాను, రేపు పొద్దున్న వెళ్ళి రామారావు అని ఒకళ్ళు మీట్ అయ్యి వచ్చే, ఎక్కడుంటారని ఫోన్ చేసి చెప్తాను. ఎవరండి ఆ రామారావు? మీ నెంబర్ ఏంటి? 9848436795. ఓకే. ఏమండి, అలాగే మిస్ కాల్ ఇవ్వండి, నేను సేవ్ చేసుకుంటాను. నీ నెంబర్ నా దగ్గర ఉంటే చాలు, నా నెంబర్ నీకు అవసరం లేదు. మీరు సేవ్ చేసుకోలేదు? చేసేసాను. రేపు వెళ్ళేప్పుడు ఇందులోనే ఫార్మల్ ప్యాంటు షర్ట్ వేసుకెళ్ళు. ఇవన్నీ నాకేనా అండి? కృష్ణ లంకలో నివసిస్తున్న ప్రజలారా, పెద్దలారా, అమ్మలారా, అయ్యలారా, చేనేత సోదరులారా, రాత్రి పగలు కష్టించే కూలీ జనులారా, పోలీసు మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన శ్రామిక జనులారా, మీకందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రుడు సుందరయ్య గారు పుట్టిన ఈ కృష్ణాడలేదు. మీ మంత్రుల కార్మికులకు చెల్లించవలసిన బోనస్ అడుగుతున్నాం. మాలో మాకు ఐకమత్యం ఉండకూడదా? నోరు విప్పి మేము నిజం మాట్లాడకూడదా? మాకు ఎటువంటి హక్కులు లేవా? మా పోరాటం విజయం సాధించే వరకు నిద్రపో. ఇటువంటి పోరాటాలో జైలుకు వెళ్ళడం రామారావు, అందుకోసమే మా నాన్న నాకు లెనిన్ అన్న పేరు పెట్టాడు. దేశానికి వెన్నెముక, ప్రతి నాజికేయ నాయకుడు ఈ మాట మాట్లాడేవాడు. సార్, ఎవరు నువ్వు? మీటింగ్ వస్తే ఒక చోట కూర్చోకుండా అక్కడ ఇక్కడ తిరుగుతున్నా? లేదు సార్, రామారావు అని ఒక ఆయన కలవడానికి వచ్చాను. అడ్రస్ ఉందా? అడ్రస్ లేదు సార్, మధుమతి అని ఒక అమ్మాయి పంపించింది. మధుమతి? ఆ టీకుట్లో కూర్చో. అక్కడ సార్? సరే సార్. నమస్కారం అండి. నీ పేరేంటయ్యా? సార్, నా పేరు కృష్ణకాంత్ సార్, డిప్లొమా చేసి సూపర్ టూల్స్లో పనిచేస్తున్నాను సార్. నెలకి 9,000 జీతం తీసుకుంటున్నాను సార్. మా ఊరు సూర్యాపేట పక్కన మునగాల సార్. మామూలుగా ఏ పనికైనా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తారు? హైదరాబాద్ వెళ్తే చెడు సాహసాలతో పాడైపోతానని మా అమ్మ ఇక్కడికి పంపించింది సార్. తీసుకో. దమ్ము కొట్టను సార్. దమ్ము కొట్ట? కొట్టను. పెదైనా రెండు టీ ఇవ్వు. సార్, టీ కాఫీలు తాగాను సార్. టీ కూడా తాగవా? పాలు? పాలు తాగుతాను సార్. పెద్దయినా అయ్యా, ఒక పాలు ఓ టీ. సరేనండి. సార్, రామారావు గారు? నేనే. కలిసావా? కలిశానండి. మాట్లాడావా? మాట్లాడానండి. ఏమన్నారు? పాలు కొనిచ్చారండి. తాగేవా? తాగానండి. బాగున్నాయా? బాగున్నాయి. ఏంటండి చిన్నపిల్లని అడిగినట్టు అడుగుతున్నారు? మరి ఆయన చూసి మాట్లాడి రావయ్యా అంటే ఏం చెప్పారని అడిగితే పాల్గొనిచ్చారంటున్నా? అదేనండి, నా గురించి అడిగారు, చెప్పాను.
ఆ తర్వాత పాలు కొనిచ్చారండి. ఆయన ఎవరు తెలుసా? తెలుసు. ఎవరు? హెడ్. అది నీకు. నాకెవరో తెలుసా? నాకు హెడ్ అయితే మీకు ఆయన డిఐజీ అవుతారా ఏంటి? మీకు హెడ్డేనండి. ఏంటి జోకా? లేదు, ఊరికే సరదాగా అన్నానండి. ఆయన మా నాన్న. ఏంటి, మీ నాన్న పోలీసా? ఏంటండి చెప్పనే లేదు. అదే ఇప్పుడు చెప్పాను కదా, మన లవ్ గురించి ఏమన్నారు? ఇంకా నయమండి, నేను లవ్ చేస్తున్న విషయం ఆయనతో చెప్పలేదు. నేను చెప్పాను, వదిలేం చెప్పారు. ఏం చెప్పలేదండి. సరే ఇప్పుడు వెళ్ళి అడిగిరా. ఆ మీటింగ్ అయిపోయి వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారండి. స్టేషన్లోనే ఉంటారు, వెళ్ళి అడిగిరా. స్టేషన్? ఏంటండి పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటున్నారు? రేపు లవ్లో ప్రాబ్లం వస్తే వెళ్ళాల్సిన చోటే, అడిగిరా. 17 ఏళ్ళకి లవ్ ఏంటయ్యా? కనిపించిన అమ్మా నాన్నలు కాదని, అమ్మా నాన్నలు కాదని ఊరంటే తిరుగుతున్నావు. అమ్మాయికి 13 ఏళ్ళగా ఇదేంటని అడగవా నువ్వు? కుదురుగా మర్యాదగా ఉండలేదనుకో, ఇద్దరిని లోపలేసి పెచ్చకుంటుడు కొడతాను, జాగ్రత్త. ఏయ్ ఎవరా నువ్వు, ఇక్కడ చేస్తున్నావు? నాకేం తెలియదు సార్. అయ్యా నమస్కారం. అయ్యా రామారావు, వీడేదో తొంగి తొంగి చూస్తున్నాడు, విషయం ఏంటో కనుక్కో. సరేనండి. నమస్తే అయ్యా. ఏంటి మధుమతి, మీ సమాధానం ఏంటో తెలుసుకురమ్మంది. ఇంట్లో మాట్లాడతా. అలాగే సార్. స్కూల్ అయిపోగానే వెంటనే ఇంటికి రావాలి, అలా కాకుండా అక్కడ ఇక్కడ తిరిగినట్టు విన్నాను, లోపలేసి తోలులు చేస్తాను. ఏంటి? లేదు, సమాధానం చెప్పకపోతే మళ్ళీ పంపిస్తుంది. వద్దు, వెళ్ళొస్తాను సార్. శారదా, ఆ అబ్బాయిని చూసి మాట్లాడాను, నాకెందుకో ఈ సంబంధం నచ్చలేదు, బాగా ఆలోచించే చెప్తున్నాను. ఏ కృష్ణ. అన్న నమస్తే. అన్న రాను రాను, నీ పద్ధతి ఏం బాగలేదురా, చీటికి మాటికి లీవ్ పెడుతున్నావు, పర్మిషన్ అడుగుతున్నావు, పన్నంతాలు ఉండిపోట్లే. ఇంకెప్పుడు పర్మిషన్లు లీవ్లు పెట్టిన పనే ముఖ్యం, పని చూసుకుంటానన్న. అరే కృష్ణ, నీకోసం ఎవరు వచ్చారు చూడు. ఇదిగో వస్తున్నానన్నా. నువ్వేం చేస్తావు అంటే ఇవాళ లీవ్ పెట్టి. అయ్యో ఓనర్ అండి. రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ జీన్ టీషర్ట్ ఉంది కదా అది వేసుకుని బెంచ్ సర్కిల్ లో ఉన్న నీళ్ళు తీసుకెళ్ళు, అక్కడ శంకర్ అని ఒకడు ఉంటాడు, వాడిని కలిసి రా. షూస్ ఉన్నాయి కదా? షూస్ ఉన్నాయండి. ఆ షూస్ వేసుకున్నాడు. ఏమండి శంకర్ గారు ఎక్కడ ఉన్నారు? అదిగో అక్కడ ఉన్నారు చూడండి సార్. నమస్తే సార్. నమస్కారం. నా పేరు కృష్ణ, మాది సూర్యపేట పక్కన మునగాల, డిప్లొమా దాకా చదువుకున్నాను, సూపర్ టూస్ లో పనిచేస్తున్నాను సార్, నెలకు 9,000 దాకా జీతం వస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నా? మధుమతి గారే మీతో చెప్పి రమ్మన్నారు. ఏంటి లవ్వా? అవును సార్. రేయ్ 6 సంవత్సరాలు అదే పనిగా దాని వెనక తిరిగాను రా, నేను ఎవరో తెలుసా? పార్థ తమ్ముని రా. శంకర్ ఇదేదో ట్యాగ్ లేకుండా ఉంది, ఏంటో చూడు. వస్తున్నాను సార్, వస్తాను రా. ఎక్కడి నుంచి మా ఊరు వచ్చి నా ఫిగర్ కెళ్ళి నేస్తా ఉంటా? విజయవాడలో ఉన్న వాళ్ళంతా ఎదవాలనుకున్నావా? పోరా బయట.